हाय फ्रेंड्स, वेलकम टू तेजा डेलीशियस। नेनु मी तेजा। ई रोज मन रेसिपी वच्ची स्वीट बर्फी। स्वीट बर्फी नी इंट्लोने इंस्टेंट गा एला तयार चेसुकोवालो नेनु मीकु चेसि चूपिस्तानु। पदंडि एला तयार चेसुकोवालो चूद्दाम। मैदा बर्फीलोकि कावाल्सिन पदार्थालु चूपिस्तानंडि। मैदा पिंडि, बादं जीडिपप्पु, शुगर पौडर, फुड कलर, नेय्यि। फ्रेंड्स, स्टव వెలిగించుకొని కళాయి పెట్టుకున్నాను। ఇప్పుడు దాంట్లో 1 కప్పు మైదా పిండి వేస్తున్నాను। ఈ కప్పుతో 1 కప్పు మైదా పిండి తీసుకున్నాను। ఇప్పుడు అది వేస్తున్నాను। మీరు ఈ మైదా పిండిని ఒక 2 నిమిషస్ పాటు కుక్ చేసుకోవాలండి। మీరు ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్ లో పెట్టుకొనే చేసుకోవాలి। కలుపుతో ఒక 2 నిమిషస్ పాటు కుక్ చేసుకోవాలి। फ्रेंड्स इला निदान कुक मोतम इला कल फ्रेंड्स इप्ड दीं नै याडी ए कपो मैदा पिंको आ कप तो हाफ कप नैयी कोई को नै याडी मोतमे सारी पोसक दिंडंत मोतम साफ्ट अंत वरकू अला कोई को नै वेक కలుపుతూ ఉండాలి। ఇంకొంచెం నెయ్యి యాడ్ చేస్తున్నాను। మీరు మొత్తం సాఫ్ట్ గా అయ్యేంత వరకు ఇదే విధంగా చేసుకోవాలి। ఫ్రెండ్స్ మనకి పిండి అనేది ఇప్పుడే సాఫ్ట్ గా తయారవుతుందండి। ఇంకొంచెం నెయ్యి యాడ్ చేస్తున్నాను నేను। మొత్తం అంతా సాఫ్ట్ గా రావాలి। फ्रेंड्स मन की पिंड अने मतलब इला साफ्ट आवाली इला मन की नै अने करेक्ट सरपड़ने अर्थम इप्ड नैन गैस आफ्ना गैस आफ्को इला कलू उ चलानी को वेड़िया उड़े दीं शुगर पौडर अने याडी। फ्रेंड्स इप्ड दींट नुगर पौडर याडना को वेड़िया उड़े याडी पूर्ति चलर पे मन शुगर पौडर अने पटदी इला कोई कोई शुगर पौडर याडेक इला कलू उ ये कप तो अच्छे मैदा पिंको आ कप तो मुपाव कपुगर पौडर दीवाली हाफ कपुगर दीकटे मन मुपाव कपुगर पौडर वस्तु। फ्रेंड्स मन की शुगर पौडर अने करेक्ट सी ఇప్పుడు దీన్ని ఒక పిండి ముద్ద లాగా చేసుకోవాలండి। మొత్తం అంతా బాగా కలిసిలాగా కలుపుకొని తర్వాత చపాతి ముద్ద లాగా చేసుకోవాలి। ఫ్రెండ్స్ ఇలా ఒక పిండి ముద్ద లాగా చేసుకోవాలి। దీన్ని ఇప్పుడు నేను 3 ఈక్వల్ పార్ట్స్ గా చేస్తున్నాను। ఇలా అన్ని 3 ఈక్వల్ పార్ట్స్ గా చేసుకోవాలి। फ्रेंड्स इलांटी स्क्वेर शेप बॉक्स स्टील बॉक्स अना प्लास्टिक बॉक्स अना दीन मोत्तम अंता नेय अप्लाई चेसुकोवाली नेय गानी नूने गानी अप्लाई चेसुकोनी पेट्टुकोवाली मोत्तम अंता। फ्रेंड्स इप्पुडु नेनु ओक पिंडि मुद्दनु तीसुकोनी मोत्तम अंता समानंगा स्प्रेड अयेलागा इला अनुकोवालंडी। फ्रेंड्स मोत्तम अंता इला समानंगा कवर अय्येटट्टु चूसुकोवालंडी। फ्रेंड्स इप्पुडु नेनु इंको पिंडि मुद्दनु तीसुकोनी दांट्लो कोंचेम फुड कलर वेस्तुन्नानु। नेनु इक्कड रेड फुड कलर तीसुकुन्नानंडी। मी इष्टं मीरु ए फुड कलर अयिना तीसुकोवच्चुंडी। येलो कलर गानि पिंक कलर गानि एदैना तीसुकोवच्चु। फ्रेंड्स कलर वेसुकोनि मोत्तम अंता ई विधंगा तयारु चेसुकोनि पेट्टुकोवालंडी। ఈ పిండి ముద్దను కూడా మొత్తం అంతా ఇదే విధంగా సమానంగా ప్రెస్ చేసుకోవాలండి। ఫ్రెండ్స్ మొత్తం అంతా ఈ విధంగా నీట్ గా ప్రెస్ చేసుకోవాలండి। ఫ్రెండ్స్ ఇప్పుడు నేను మూడో పిండి ముద్దని టాప్ లో వేస్తున్నాను। దీన్ని కూడా మొత్తం అంతా సమానంగా స్ప్రెడ్ చేసుకోవాలండి। మరీ గట్టిగా నొక్కకూడదు।
ఫ్రెండ్స్ మొత్తం అంతా ఇలా ఒత్తుకుంటూ సమానంగా చేసుకోవాలంతా మొత్తం అంతా ఈ విధంగా చేసి పెట్టుకోవాలండి ఫ్రెండ్స్ ఇప్పుడు గార్నిషింగ్ కోసం పైన నేను కట్ చేసి పెట్టుకున్న బాదం జీడిపప్పు వేస్తున్నానండి మొత్తం అంతా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మీరు కొంచెం ప్రెస్ చేస్తే సరిపోతుంది ఎంతే అండి ఫ్రెండ్స్ ఈ విధంగా తయారు చేసుకున్న దాన్ని ఒక 30 నిమిషాల పాటు ఫ్రిజ్ లో పెట్టుకోవాలండి తర్వాత మనకి స్వీట్ అనేది రెడీ అవుతుందండి ఫ్రెండ్స్ మనకి 30 నిమిషస్ తర్వాత స్వీట్ అనేది ఈ విధంగా తయారైందండి దీన్ని మీరు ఇలా అనుకుంటే స్వీట్ అనేది మీకు ఈజీగా వచ్చేస్తుందండి లేకపోతే ఒక చాక్ తీసుకొని చాక్ తో సైడ్స్ కి ఇలా అన్నా కూడా మీకు స్వీట్ అనేది వస్తుందండి దీన్ని ఇప్పుడు ఒక ప్లేట్ లో వేసుకొని కట్ చేసుకుందాం ఫ్రెండ్స్ బాక్స్ లోంచి స్వీట్ ని ప్లేట్ లోకి తీసుకున్నాను చూడండి బాగా వచ్చిందండి అంతా చాలా బాగుంది ఇప్పుడు దీన్ని కట్ చేసుకుందాము చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకోవాలండి అంతా ఫ్రెండ్స్ మనకి స్వీట్ అనేది తయారైందండి ఇలా పీసెస్ పీసెస్ గా కట్ చేసుకోవాలండి నేను ఒకటి తీసి మీకు తుంపి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ మనకి స్వీట్ అనేది తయారైందండి నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతుందండి మీరు ఎప్పుడైనా ఇంట్లో ఇన్స్టెంట్ గా స్వీట్ తయారు చేసుకోవాలంటే ఇలా స్వీట్ బర్ఫీ తయారు చేసుకోండి చాలా త్వరగా రెడీ అయిపోతుంది చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా ఈ వీడియో మీకు నచ్చితే మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్